కూడా చీరాలలో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు పనిచేస్తానని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి పేర్కొన్నారు. చీరాల పట్టణంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో జరిగిన పార్టీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన విజయానికి బాసటగా నిలిచిన వారందరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు గొప్పదన్నారు, ప్రజలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అనంతరం సభలో కరణం బలరామకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి పాలేటి రామారావు మాట్లాడుతూ చీరాలలో టీడీపీ గెలుపు ప్రజలదేనని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నాయకులు ఎడం బాలాజీ, కరణం వెంకటేష్, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు పాల్గొన్నారు. చాలా ఎందుకంటే నా అనుభవం అదేవిధంగా నా బాల్యం కానివ్వండి, మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాలు కానివ్వండి, ఎంతో మంది పెద్దలతో కలిసి పనిచేశాను. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, వారితోటి పెద్దతోటి కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రేణకోట గారి దగ్గర నుంచి, అదేవిధంగా వజ్రాసే దగ్గర నుంచి ఇంకా చాలా మంది మధ్యలో ఎమ్మెల్యే చాలా మంది వచ్చిన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈ రోజు నిజమే కరణం బలరామకృష్ణమూర్తి కాదు, మొత్తం మీదే, మొత్తం మీదే అని చెప్పని ఈ సందర్భంగా నేను అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి మీరు చీరాలపై వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకే చెప్పుకున్నటువంటి మేము పెద్ద చిన్న అనుకోకుండా, ఈ మేము నాయకులు మేము కార్యకర్తలు అని అనుకోకుండా, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కిందనే భావించారు, ప్రతి ఒక్కరు కూడా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి భావించారు. కాబట్టి మీరు ఇచ్చారు, దానికి మీరు పెట్టినటువంటి ఇది ఇంకా బరువు బాధ్యతలు తప్పనిసరిగా నా వంతు నా సైజెత్తుల కృషి చేసి మన చీరాల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధిగా తీసుకువెళ్ళాలని దాని మీద కొన్ని మన వారితో కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడాను. ఇంకా మేము మాట్లాడాల్సింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళని ఒక చోట చేసి మన ముగ్గురు కూడా చేసి దాని మీద ఉన్నటువంటి మనకి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం తీసుకెళ్లేదానికి ఒక చైర్మన్ సభ్యుడిగా నా వంతు నేను కృషి చేస్తామన్నా. అయితే ఈ రోజు జవాల్సిన ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక పక్క రెండు రోజులు నిన్నగా మొన్ననే నేను ఇది తీసుకున్నాను సర్టిఫికేట్, అంత ముందున్న సర్టిఫికేట్ ఉంది, ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఒకటి రెండు కలిసి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మళ్ళా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామాలు. దీంతో పాటు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ ఉత్సాహాలతో అనేక సార్లు ఇప్పుడు ఐదో సార్లు నేను శాసనసభ్యుడిగా ఎలక్ట్ కావడం, ఆ తర్వాత సరే ఒమూరు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఒకసారి చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదా ఊర్లో మా అధికారాన్ని దుర్వినియోగం చేద్దామనే ఉద్దేశం లేదు. సమస్యలు ఏంటంటే పరిష్కార దిశగా చేయమని చెప్పని చెబుతాం. గతంలో జరిగిన పరిస్థితికి దీని భిన్నమైనటువంటి అంశం ఏంటంటే, ఇంతకుముందు పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పూరకంగా వాడుకునేవాళ్ళు. కానీ నేను రామారావు గారు కూడా చెప్పా, మన బాధ్యత ప్రకారం వాళ్ళు ఉన్న ఎంబ్రాస్ చేయడం మనకు కాదు, కంపల్సరీగా మేము కాగితం పంపించండి, దాని పద్ధతి ప్రకారం మనం వెళ్దామని చెప్పని చెప్పాం. దానికి భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నా వంతు కృషిని, మీరు ఇచ్చినటువంటి అభిమానాన్ని, ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఉన్నాం. ఈ కలెక్టివ్ గా అందరూ పనిచేశారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరిని కూడా మనం తయారు మీద ఉన్నటువంటి వాళ్ళని కింద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ విషయం మీద కూడా రకరకాల సమస్యలు వచ్చినాయి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మీద. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాం, మీరు ఎక్కువ కారణాలు అంటే ఒకటి మేము అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి చెప్పా. ఉద్యోగస్తుల్లో ఒక రకమైనటువంటి పని ఎక్కువ చేస్తున్నారనే బాలవాడలో ఉంది, ఆ కసిని రూపేణ తీర్చుకున్నారని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఆ అంశం వాస్తవం కూడా పోస్టల్ బ్యాలెట్లు చూసినప్పుడు వారు ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఇంత ఇచ్చేసినా కూడా శ్రమ అధికంగా ఉందనేది వాళ్ళకి వాళ్ళ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆయన అభిప్రాయం ఎట్టుంటుంది, నేను ప్రజల కోసమే కదా చేస్తామంది, వాళ్ళకి శ్రమ
ఇప్పుడనే అనుకుంటే ఆదాయ మార్గాలు పెరగాలి కదా, దాని నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. మన సహజం నా ప్రభుత్వ నేను చూశాను, నేను మూడోసారి అసెంబ్లీలో ప్రతిపక్షంలో చాలా నిపుణుడిగా ఉన్నాను. ఒకసారి 45 మంది ఉన్నారు మీకు గుర్తుందో లేదో, ఒకసారి 74 మంది 47లో ఉన్నాను, 74లో ఉన్నా 23లో ఉన్నా, మరి ఏంటంటే 10 రోజులు చాకీ చేసా అది మరి దేవుడు రాసి పెట్టాడు మీరు 10 రోజులు జలలో ఉండే జలలో పని చేయండి అని చెప్పి దానికి ప్రతిపక్షంలో అది ఒక గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. సభకి ఎప్పుడు కూడా లోటు లేదు కాబట్టి మనం అనేక కార్యక్రమాలు ఇటు రైతుల విషయంలో కానివ్వండి, వ్యాపార వర్గాల విషయాల్లో కానివ్వండి, రైతులకి రేట్లు లేనప్పుడు అనేక ప్రాడక్ట్స్ ఉన్నాయి, వాటి మీద మన ధర్మ కార్యక్రమం ప్రభుత్వం ఏదన్నా కూడా ప్రజలకు జవాబులు ఉండాలా, ప్రజలకి ప్రభుత్వానికి మేము సందాలుగా ఉండాలి. అంతే తప్ప మీ ఇన్ఛార్జీల వ్యవస్థ కూడా దాని వల్ల నష్టం తెచ్చిందని కూడా చెప్పాను నేను. ఎందుకంటే మొగవాటం లేకుండా కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు పనులు చేసి చివరికి వచ్చేటప్పటికి ఆ ఎఫెక్ట్ అంతా పార్టీ ఉంటుంది. ఏదేమైనా కూడా మనం బాధ్యతని చక్కమైన రీతిలో అందరి సహకారం మనం ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి సహకారం తీసుకొని వినియోగించగానే మనం ముందుకు పోతామని చెప్పని పరిష్కార మార్గం దిశగానే మనం ముందుకు నడుస్తామని చెప్పని ఈ సంఘం మీ అందరు కూడా నేను మనం చూస్తూ 10 మంది చెప్తా ఉంటారు. మేము వస్తే రకరకాల ఆలోచన పాపం ఏదో ఒకటి సాటిస్ఫై కావాలి కదా, దాని గురించి మనకు అనవసరం దాని అప్రస్తుతం మీకు మటుకు పూర్తి స్థాయిలో మన కార్యకర్తలకు కానివ్వండి లేకపోతే స్నేహ బ్లాక్లకు కానివ్వండి మనం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని న్యాయం చేసుకుని పోతామని చెప్పి ఈ సంఘం మీ అందరూ మనకు ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు, హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల, 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం, జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.